మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక అందం ఆరోగ్యం అనే ఈ చక్కని సిరీస్లో మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి అనేక రకాల సమస్యలకు చాలా సులభమైనటువంటి పరిష్కారాలను తెలుసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ఒక ఆసక్తికరమైన విషయం, పుదీనా. పుదీనా కేవలం వంటలకు వాడేది మాత్రమే కాదు, దీంతో అందచందాలను కూడా పెంచుకోవచ్చు. ఎలాగో మనం తెలుసుకుందాం. చూడండి, ఆరోగ్యానికి పుదీనా మేలు చేస్తుంది సరే, కానీ అందం పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. చాలామందికి తెలియదు. అంటే చర్మం ముడతలు పడుతూ ఉన్నా, వృద్ధాప్యపు లక్షణాలు కనిపిస్తూ ఉన్నా, 20-60 ఇలాంటి వాటన్నిటిలో దీన్ని వాడుకోవచ్చు ఒక ఔషధం కింద. మరి ఈ సమస్యలు ఏమిటి అనేది వరుసగా తెలుసుకుందాం. మెయిన్గా ఒక సమస్య ఉంది, చాలామందికి ముఖం గరుగ్గా ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఒక చక్కని సౌందర్య చిట్కా ఉంది, ఇది తెలుసుకుందాం. పుదీనా ఆకుల్ని మెత్తగా చేయండి, అంటే రుబ్బండి. దీనికి కొంచెం పసుపు కలపండి, పేస్ట్ అవుతుంది. దీన్ని మీ ముఖానికి అప్లై చేయండి. ముందు ఏం చేస్తారంటే గోరువెచ్చటి నీళ్ళతోటి ముఖం కడుక్కున్న తర్వాత అప్పుడు ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి, ముఖానికి పట్టించండి. ఒక పావు గంట తర్వాత చన్న నీళ్ళతోటి కడిగేసుకోండి. దీంతో ఆ ముఖం అనేది చాలా స్మూత్గా తయారవుతుంది, ఆ స్కిన్ చాలా ఫ్లవర్ ఫ్రెష్గా తయారవుతుంది. ఇక మరొక సమస్య, దీనికి కూడా ఒక మంచి సౌందర్య చికిత్స ఉంది. ఈ సమస్య ఏమిటంటే మచ్చలు, అలాగే ముటుమలు. ఈ ముటుమలు తయారైనా, మచ్చలు వాటి వల్ల మచ్చలు పడినా, ఇలాంటప్పుడు ఈ పుదీనాతో ఒక మంచి చికిత్స ఉంది. ముందు కోడిగుడ్డు లోపల తెల్లసన ఉంటుంది కదా, దాన్ని తీసుకోండి. దీనికి కొన్ని పుదీనా ఆకుల తాలూకు ముద్ద వేయండి. కోడిగుడ్డు తెల్లసన, పుదీనా ఆకుల ముద్ద, ఇప్పుడు రెండింటినీ కలిపేసేసి దీన్ని ముఖానికి రాసుకోండి. మచ్చలు, మటుములు ఇలాంటివి రాకుండా ఉంటాయి. ఎందుకంటే పుదీనాలో సాల్సిలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మామూలుగా బయట ఎట్లయితే సాల్సిలిక్ యాసిడ్ అప్లై చేస్తే మటుములు బర్న్ అయిపోతాయో, అలాగా మటుములు రాకుండా ఇది కాపాడుతుంది. చాలా చక్కని చికిత్స ఇది. ఇక ఇలాంటిదే మరొక మంచి సౌందర్య చికిత్స. ఈ చికిత్స కూడా చాలా తేలిగ్గా మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చాలామందికి స్కిన్ డిసీజెస్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి, ఇలాంటప్పుడు ఈ చర్మ వ్యాధుల్లో దీన్ని మీరు వాడుకోవచ్చు. పుదీనా రసం సిద్ధం చేసుకోండి. దీనికి బొప్పాయి రసం కలపండి. పుదీనా రసం, బొప్పాయి రసం, ఈ రెండు కలిపి మీకు ఎక్కడైతే స్కిన్ డిసీజెస్ ఉన్నాయో, మైల్డ్ స్కిన్ డిసీజెస్, వీటిపైన రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక ఇంకొక సమస్య ఉంది, దీనికి కూడా ఒక చక్కని సౌందర్య చికిత్స తెలుసుకుందాం. ఈ సమస్య ఏమిటంటే జుట్టు సరిగ్గా పెరగకపోవటం. మామూలుగా జుట్టు కొంతమందికి ఉంటుంది కానీ సరిగ్గా పెరగదు. ఇలాంటప్పుడు ఈ జుట్టు పెరగనప్పుడు ఏం చేయాలి అంటే మీకు ఈ పుదీనా ఉపయోగపడుతుంది. కాబట్టి కాకపోతే పుదీనా అనేది డైరెక్ట్గా పుదీనా కాకుండా ఆకులతో తయారు చేసిన నూనె మీకు మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని మీకు ఆరోమాటిక్ ఆయిల్స్ అమ్మే షాప్లో అమ్ముతారు. దీన్ని తెచ్చుకొని దీన్ని స్కాల్ప్కు అప్లై చేసి మర్దనా చేసుకోండి. దీంతో జుట్టు చక్కగా పెరుగుతుంది, చుండు సమస్య కూడా దీంతో తగ్గుతుంది. ఇలాగా ఈ పుదీనాను ఉపయోగించి మీరు అందాన్ని, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.